Praise the Lord. Welcome to Bible Facts. నవయుగ కాలములో పాపము చేయడానికి ఎన్నో దారులున్నాయి. దేవునికి విరుద్ధమైన పనులు చేయడానికి ఎంతో ప్రయాస పడక్కర్లేదు. ప్రతి పట్టణములో, ప్రతి ప్రాంతములో దేవునికి విరుద్ధమైన పనులు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి వాస్తవమే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ప్రపంచములో టాప్ 6 చర్చెస్ పబ్బులుగా మారాయంటే మీరు నమ్మగలరా? ఫస్ట్ వన్, పిట్స్బర్గ్ అనే ప్రాంతములో ఒక మందిరం పబ్గా మారింది. సెకండ్ వన్, ఓహియోలో ఒక దేవుని ఆలయం పబ్గా మారింది. ఐర్లాండ్ డబ్లింగ్ పరిశుద్ధమైన ఆలయం పబ్గా మారింది. ఫోర్త్ వన్, లూజియానాలో దేవుని మందిరం పబ్గా మారింది. ఫిఫ్త్ వన్, వాటింగమ్ ఇంగ్లాండ్లో ఒక దేవుని మందిరం పబ్గా మారింది. సిక్స్త్ వన్, డెన్వర్ కొలరాడోలో దేవుని పరిశుద్ధమైన మందిరం పబ్గా మారింది. ఈనాటి మనుషులలో ఉన్న భక్తి బైబిల్లో ఉన్న వారితో పోల్చుకున్నా, మన పూర్వీకులైన పెద్దల భక్తితో పోల్చుకున్నా సరితూగనిది. పాపం పరిపక్వమవుతున్న ఈ రోజుల్లో మందిరాలు కూడా పబ్బులుగా మారి ప్రభువుని ఎంతో బాధపడుతున్న ఈ దినాలలో ఒక అద్భుతమైన సంఘటన మీ అందరి ముందుకు తీసుకుని వచ్చాను. అది ఒక పబ్ దేవుని ఆలయముగా మారింది. రెయిన్హార్డ్ బొంకే గొప్ప దైవ సేవకులు 60 సంవత్సరాలు సుదీర్ఘ సువార్త సేవ చేశారు. జర్మనీలో పుట్టి పెరిగారు, కానీ అమెరికాలో ఆయన స్థిరపడ్డారు. అమెరికా నుండి క్రైస్ట్ ఫర్ ఆల్ నేషన్ సీఫ్యాన్ మినిస్ట్రీ ప్రారంభించారు. ఆయనకు దేవుని పట్ల ఉన్న అపారమైన భక్తి, ఆయన ముఖములో ఉన్న వర్చస్సు, ఆయన ముఖములో ఉన్న మహిమ కాంతి చాలా గొప్పది. అపోస్తలుల కార్యములో స్టెఫను ముఖము దేవదూతల ముఖము వలె ఎలా ప్రకాశించిందో, ప్రస్తుత దినాలలో రెయిన్హార్డ్ బొంకే గారి ముఖము అంత మహిమకరముగా ఉందని ఎంతోమంది సాక్ష్యమిచ్చారు. మర్రు టెండల్లో ఆఫ్రికాలో వాక్యం బోధిస్తే ప్రజలు లక్షలకు లక్షల మంది వచ్చి ఆయన వాక్యం వినేవారు. ఆయనకున్న ఒకే ఒక్క ధ్యేయం, ఐ వాంట్ టు సీ బ్లడ్ వాష్డ్ ఆఫ్రికా అని ప్రార్థిస్తూ ఉండేవారు. ఆఫ్రికా అంతా యేసు రక్తములో కడగబడాలి అని ప్రార్థించిన మహనీయుడు రెయిన్హార్డ్ బొంకే. 2019 సంవత్సరములో దేవుని సన్నిధికి చేరారు రెయిన్హార్డ్ బొంకే. ఆయన జీవితములో ఒక సంఘటన, ఆయన ఒక ప్రాంతములో పబ్బు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ పబ్బులోనికి వెళ్ళి వాక్యాన్ని బోధించాలని దేవుడు బలంగా ప్రేరేపించారు. లోపలికి వెళ్ళి చూచేసరికి ఆ పబ్ అంతా కూడా విపరీతమైన లైటింగ్స్తో, ధూమపానం మద్యపానముతో నిండిపోయింది. ప్రభు ప్రేరేపణను బట్టి ఆ పబ్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను దేవుని వాక్యం చెప్పి వెళ్ళిపోతాను అని అడిగారు. యాజమాన్యం వాళ్ళు, 10 నిమిషాలా? 10 నిమిషాలు గనక మేము ఈ లైటింగ్స్ సౌండ్ ఆపితే ఇక్కడున్న వారందరూ మమ్మల్ని కొడతారు, మాకంత టైం లేదు, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. అయినా కూడా రెయిన్హార్డ్ బొంకే, నాకు 5 నిమిషాలన్న టైం ఇవ్వండి అని మరలా బ్రతిమాలాడు. అయినా కూడా వారు ఒప్పుకోలేదు. 3 నిమిషాలన్న టైం ఇవ్వండి అని అడిగినప్పుడు వారు ఒప్పుకోలేదు. మరలా బతిమాలి, ఒకే ఒక్క 2 నిమిషాలు, ఈ 2 నిమిషాలు టైం నాకు ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు సరే అని 2 నిమిషాలు టైం ఇచ్చి లైట్స్ అండ్ సౌండ్ వారు ఆపు చేసి మైక్ని రెయిన్హార్డ్ బొంకే గారికి అందజేశారు. మైక్ అందుకున్న రెయిన్హార్డ్ బొంకే గారు
దేవుని వాక్యము ప్రారంభించారు. లైట్స్ అండ్ సౌండ్ ఆపగానే యవనస్తులందరూ కూడా ఏమైంది అని అనుకున్నారు. కానీ ఆ వాక్యం వింటున్న ఒక్కొక్కరిలో దేవుని ఆత్మ బలంగా పనిచేయడంతో ఒక్కొక్కరు కన్నీరు కార్చారు. ప్రభువా, మా పాపాలు క్షమించండి అని ఏడుస్తూ ఒప్పుకున్నారు. దేవుని వాక్యం విన్న వారందరూ కూడా, మేము పాపం చేస్తున్నాం, మేము పాపులము, మమ్మల్ని క్షమించండి అని అందరూ మోకరించి కన్నీళ్లతో వారు పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకున్నారు. 2 నిమిషాలని మైక్ తీసుకుని వాక్యాన్ని బోధించిన రెయినార్డ్ బొంకే గారు సుమారుగా 2 గంటలు సుదీర్ఘ వాక్యాన్ని వారికి బోధించారు. దేవుని కార్యం ఏంటంటే, అక్కడున్న వారందరూ కూడా పశ్చాత్తాపపడి తమ పాపాలు ఒప్పుకోవడమే. వాక్యం బోధించిన తర్వాత రెయినార్డ్ బొంకే గారు తన మార్గమున తాను తిరిగి వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలకు మరలా రెయినార్డ్ బొంకే గారు అదే దారిలో ప్రయాణం చేయవలసి వచ్చింది. అలాగూ ప్రయాణిస్తున్నప్పుడు, పప్పు ఉండాలి కదా, నేను వాక్యం చెప్పాను కదా, ఎక్కడుందో చూద్దాము అని చూస్తూ ఉండగా ఆ పప్పు కనబడకపోవడంతో అక్కడున్న వారిని కనుక్కున్నారు. ఇక్కడ పప్పు ఉండాలి కదా, ఏమైంది అని అడిగినప్పుడు వారు, ఇక్కడ పప్పున్న మాట వాస్తవమే, అయితే అది ఇప్పుడు పప్పుగా లేదు, అది దేవుని మందిరముగా మార్చబడింది అని చెప్పడంతో రెయినార్డ్ బొంకే గారి యొక్క ఆనందం, సంతోషం అంతా ఇంతా కాదు. 1-2 నిమిషాలని తీసుకున్న మైక్, 2 గంటల సుదీర్ఘ వాక్యం బోధించిన తర్వాత అక్కడున్న యవనస్తులందరూ కూడా దేవునికి సమర్పించుకోవడంతో ఆ పప్పును వారి దేవుని మందిరముగా మార్చి దేవుని సువార్త ఎంతో ఘనముగా జరిగిస్తూ ఉన్నారు. దేవుని మాటకు లోబడి వెళ్తే ఎంత అద్భుతం జరుగుతుందో ఈ పబ్ చర్చిగా మారిన విధానాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. కనుక ఈ భయంకరమైన రోజుల్లో దేవుని మాటే మనకు ముఖ్యం. ఆయన మాటకు మనము లోబడితే మన జీవితములో కూడా ఇటువంటి అత్యద్భుతాలు ఎన్నో జరుగుతాయని భావిస్తూ ప్రార్థిస్తూ, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరలా మరి ఒక నూతన వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ బైబిల్ ఫ్యాక్ట్స్.